పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. 5 ఇంక్లైన్ దర్గాలో నమాజ్ చేసి పేదలకు దానమిచ్చారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు అలైబలై చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చనిపోయిన పెద్దల సమాధి వద్ద వారికి ఇష్టమైన వస్తువులతో పాటు ఆహార పదార్థాలను ఉంచి కుర్బానీ ఇచ్చారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా బక్రీద్ను జరుపుకుంటారని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం అల్లా చూపిన మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలని సిపి సూచించారు. ఇక ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని ఆయన కోరారు. ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాళ్ళు కూడా ప్రతిరోజుతో ఈరోజు నమాజ్లు చేసి ఏర్పాటు చేసుకుని కడుక్కొని వాళ్ళు పండుగను చాలా ప్రశాంతంగా సంతోషంగా పిల్లలతో చేసుకోవాలని వాళ్ళకి శుభాకాంక్షలు. ఎవరికైనా అనే కమిషనర్తో అన్ని విధాల దగ్గర అందరూ ప్రేయర్స్ చేసుకున్నారు. పోలీస్ ఫోర్స్ అంతా బందోబస్తులో ఉన్నారు, వాళ్ళందరూ సహకరిస్తున్నారు. సో ఈరోజు వరకు అంతా మనకు పోలీసుతో మా వాళ్ళందరూ మనకు సహకరించి పండుగని చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి నాకు సహకరించారు. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఈత రీడింగ్ లేని కాలేజీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. దానికోసం ఇంకా కమిషన్ ప్రశాంతంగా